తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో చిర్లా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో క్రీడల పోటీలకు 13 జిల్లాల నుండి క్రీడాకారులు వచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే చిర్లా జగ్గిరెడ్డి, నాయకులు వైస సంఘం నాయకులు, వైఎస్ఆర్ కార్యకర్తలు పాల్గొన్నారు. నూతన సంవత్సరం వచ్చింది. జగ్గిరెడ్డి అన్న మొట్టమొదటిగా ఈ సంవత్సరంలో నన్ను పిలిచిన కాన్స్టిట్యూన్సీకి పిలిచిన సోదరుడు జగ్గిరెడ్డి అన్నకి ప్రత్యేకంగా నేను నా యొక్క అభినందనలు తెలియపరుచుకుంటూ ఈరోజు కొత్తపేట నియోజకవర్గంలో ముఖ్యంగా మన వాడపల్లి వెంకటేశ్వర గుడిని దర్శించుకోవడానికి అక్కడ ఉన్న అభివృద్ధి కార్యక్రమాల మీద సమీక్షించుకోవడానికి ఈరోజు ఈ కాన్స్టిట్యూన్సీ రావడం జరిగింది. దానిలో భాగంగా గోపాలపురంలో 2,06,00,000 పెట్టి సుమారు 36,000 సర్వీసులు కావచ్చు, 2,100 రైతులు మన వ్యవసాయానికి పనికొచ్చే కరెంటు కావచ్చు. ముఖ్యంగా ఏదైతే మా ముఖ్యమంత్రి గారు పగలపూట 9 గంటల్లో కరెంటు ఇవ్వాలని చెప్పి, నాణ్యమైన కరెంటు ఇవ్వాలని చెప్పి అనుకున్నారో, దానిలో భాగంగా నవరత్నాల్లో భాగంగా ఈరోజు గోపాలపురంలోని సబ్స్టేషన్ని ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే మొత్తం మన ఆంధ్ర రాష్ట్రంలోనే మన ఎమ్మెల్యే జగ్గిరెడ్డి గారు ఎంత ఉత్సాహంగా అటు ప్రభుత్వ పథకాలని కాన్స్టిట్యూన్సీలో తీసుకురావడం కానివ్వండి, ఈ కాన్స్టిట్యూన్సీని అభివృద్ధి చేయడం కానివ్వండి, వ్యక్తిగతంగా ఏదైతే కరోనాతో ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా అమెరికా లాంటి దేశం కూడా ఇబ్బంది పడిన పరిస్థితి మనం చూసాం. అటువంటి కరోనాల టైంలో కూడా ప్రజలకి అటు ప్రభుత్వం తరపునే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఆయన వారికి అనేక రకాల సేవా కార్యక్రమాలు చేయడం కానివ్వండి, ప్రతి ఒక్కరికి నేనున్నాను అని భరోసా ఇచ్చే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఏదైతే మరి సివైఎఫ్ చిర్లా యూత్ ఫోర్స్ ఈ కార్యక్రమమే కాదు, మన కరోనా ప్రజలకు ఇబ్బంది వచ్చినప్పుడు మన కరోనా సమయంలో వారు చేసినటువంటి కార్యక్రమం కానీ లేదా అలాగే తర్వాత మొక్కలు నాటి సుమారు 5 లక్షల మొక్కలు ఈ నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం అంతా కూడా మరి వారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని నాటించేటువంటి కార్యక్రమం కానీ, అలాగే నేడు ఈ యొక్క క్రీడని ప్రోత్సహిస్తూ మీ అందరినీ కూడా ఉత్తేజపరుస్తూ తద్వారా మీకు ఒక స్పోర్టివ్ విధానంతో తీసుకుని ఎవరైతే మీరు 1-2 తప్పులు చేస్తున్నారో దాటిని సరిచేసుకునే విధంగా మళ్ళీ మిమ్మల్ని మంచి క్రీడాకారిగా ముందుకు నడిపించాలన్న ఉద్దేశంతో వారు చేస్తున్న కృషికి సభాముఖంగా వారందరినీ కూడా అభినందిస్తూ ఉన్నా. అలాగే సిఆర్సి కాస్మోపాలిటన్ రిక్రియేషన్ క్లబ్, అలాగే ఓల్డ్ ఏజ్ హోమ్ వారు కూడా ఇదంటే మీ అందరికీ కూడా మరి ఆతిథ్యం ఇవ్వడమే కాకుండా మరి జరిగేటువంటి కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ, అలాగే రేపు సంక్రాంతి సంబరాల కార్యక్రమాన్ని కూడా భారీ ఎత్తున వారు కూడా చేస్తున్నందుకు వారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం. అలాగే ఏ కార్యక్రమం ధైర్యంగా పెట్టినా ఉన్నటువంటి మా యొక్క పీఈటీస్ కానీ గ్రామస్తులు కానీ మేమున్న ముందు నడవండి, తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని వెళ్ళంపై మనం తప్పనిసరిగా విజయవంతంగా ఈ కార్యక్రమం చేద్దామని వారిచ్చిన భరోసాకి వారందరినీ కూడా మరి హృదయపూర్వకంగా అభినందిస్తూ